కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎన్నో రంగాలు కుదేలైపోయాయి. ఎంతో మంది కార్మికులు ఉపాధి లేక ఆదాయాన్ని కోల్పోయారు. అలాగే దర్జీలు కూడా వారి ఆదాయాన్ని కోల్పోయారు. అగనంపూడి అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు మరియు శిరిడి సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అయిన దంతులూరి సుబ్బరాజు గారు అగనంపూడి శిరిడి సాయినగర్లో వారి నివాసం వద్ద 65 మంది దర్జీ కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇలాగే ఇంతకు మునుపు కూడా 165 మంది వాచ్మెన్ కుటుంబాలకు కూడా వారు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో దొడ్జి అచ్యుతరావు గారు మరియు దర్జీ సంఘం అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు. తలారి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ దర్జీ కుటుంబాలను గుర్తించి కూరగాయలు ఇచ్చి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మా అగనంపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దర్జీ కుటుంబాలలో పేద కుటుంబాలైనటువంటి ఒక 65 కుటుంబాలను ఎంపిక చేసుకుని మన టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలారి శ్రీనివాసరావు గారు అభ్యర్థన మేరకు 65 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆయన ప్రోద్బలం అని అంటే ఆయన మా దర్జీ కుటుంబాలు ఎలాగ ఇబ్బంది పడుతున్నాయి, రాజుగారు ఎవరైనా సహాయం చేసేది ఉంటే చేయించండి అని అడిగారు. నన్ను అడిగితే ఇంకెవరు ఎందుకు, నేనే చేస్తాను, మన కుటుంబాలే కదా అని చెప్పేసి నేను పూనుకుని ఈరోజు ఈ కార్యక్రమం 65 కుటుంబాలకు మనం చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, మీ అందరికీ నా చేతుల మీదకి ఇవ్వడం. అలాగే మా దొడ్డి అచ్యుతరావు గారు, మా ఇద్దరం సొంత అన్నదమ్ముల్లో ఉంటాం, ఆయన కూడా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తుంటారు. మొన్న బియ్యం పంచడం జరిగింది, ఒక 75 కుటుంబాలు వాచ్మెన్ కుటుంబాలకి ఆయన చేతుల మీదుగా ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం, 6 కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం తలారి శ్రీను అధ్యక్షులు బాధ్యత వహించాడు, అంటే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అతని బాధ్యత అతను నిర్వర్తించాడు. దానికి నేను తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తివని నేనైతే అనుకునే నేను ఈ కార్యక్రమం చేశానమ్మా. చాలా సంతోషం మీరు అందరూ వచ్చి తీసుకున్నందుకు. ముందుగా మా టైలర్ సోదరులు సోదరిమణులకి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, గత 45 రోజుల నుంచి టైలర్స్ కానీ టైలర్స్ దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ వర్కర్లు లేక ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పనిచేస్తూ వాళ్ళు చేద్దామన్నా సరే రావడానికి అవకాశాలు లేక ఇళ్లల్లో ఉండిపోతున్నారు. దానికి వర్కర్లు కూడా చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది, ఇంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి. దాని గురించి అనుగుణంగా మనం ఏదో కార్యక్రమం చేయాలి, ఎంతో కొంత చిన్నతో పెద్దైనా సరే సహకారం అందించాలని చెప్పేసి నేను కొద్దిగా ఆలోచించవలసి వచ్చింది. దాని గురించి మన పెద్దలు రాజుగారు అయినటువంటి మా దగ్గర బట్టలు కుట్టిస్తూ ఓ మాట అడిగాను, ఎలాగని చేస్తే బాగుంటుందేమో, కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు వర్కర్లు, మేమైతే ఏదైనా బాధపడుతున్నాం కానీ ఓనర్లుగా వర్కర్లు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు, వర్కులు లేక పనులు లేక. అలాగని మా దగ్గర కాకుండా వేరే దగ్గరికి వెళ్ళి పనిచేద్దామన్నా మొత్తం త్రోడ్ ప్రపంచం అంతా మూతపడి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, తిన్నాను తిండి లేక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి రాజుగారిని చిన్న సలహా అడిగితే పెద్ద మనసుతో మనకి ఈ సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. ముందుగా అతనికి నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇలాంటి ఎన్నో ఇలాంటి పేదోళ్ళకి ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.